నమస్తే అండి, సచ్చాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు గోబీ మంచూరియా, కాలీఫ్లవర్ మంచూరియాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గోబీని, కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, లేదా మీడియం సైజ్ మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుని, ఇది బాగా క్లీన్ చేసుకుని వాటర్తో ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ని బాగా మరిగించి ఈ గోబీని అందులో వేసుకుని ఒక పొంగు వచ్చే వరకు ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం ఉడికించి ఈ వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్, అలాగే 3 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసి, ఇంకా దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కారం మన ఇష్టాన్ని బట్టి 1 స్పూన్ లేదా 2 స్పూన్ల కారం, అలాగే 1/2 స్పూను మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూను వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని, దీనికి 1 స్పూను సోయా సాస్ కూడా వేసి, వీటన్నిటినీ కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అక్కర్లేదు, మనకి ఎంత అవసరమవుతుందో దానికి సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేయించిన తర్వాత కొంచెం సేపు తీసి పక్కన పెట్టి, మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత ఆయిల్ బాగా వేడి చేసి ఇంకొకసారి డీప్ ఫ్రై చేయాలి. ఇలా 2వసారి మనం వేయించడం వల్ల, ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల బాగా క్రిస్పీగా ఈ కాలీఫ్లవర్ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా 2nd టైం కూడా వేయించిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా నల్ల మిరియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను పంచదార కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా లిక్విడ్లా తయారు చేసుకుని దీన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ లిక్విడ్ వేసిన తర్వాత కొద్దిగా పైన కొత్తిమీర కూడా జల్లి దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేసిన తర్వాత ఇది చిక్కబడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోబీ మంచూరియాలు వేసేయాలి. వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.